హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు అయితే వేస్తున్నాం ఈరోజు, తెలంగాణ రొయ్యలు అనమాట. దానికోసం మనము ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాము. రొయ్యలు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. అయితే రొయ్యలు తీసుకునేటప్పుడు అయితే వాటికి ముళ్ళు అయితే ఉంటాయి, ముళ్ళు అయితే చూసి తీసుకోవాలి మీరు. ఎందుకంటే ముళ్ళు లేకుండా అయితే తీసుకొని ఆ తర్వాత ఈ వీటిని పెంక మీద అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ముళ్ళు మన నోటికి గుచ్చుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్క ముళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తీయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు మేము చిన్న సైజు ముళ్ళు రొయ్యలు అయితే తీసుకున్నాం అన్నమాట. ఈ రొయ్యలకైతే మందు ఉంటే మాత్రం చాలా సూపర్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పెంక మీద అయితే రొయ్యలు అయితే కాలుస్తున్నాము. ఎప్పుడైనా సరే మీరు పెంక మీద అయితే ఖచ్చితంగా కాలువాలన్నమాట. ఖచ్చితంగా కాలుస్తే కూర చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. ఈ విధంగా అయితే కాల్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రొయ్యలు అనేది ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయితే చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెంక మీద అయితే చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా కొద్దిగా నల్లగా కావాలన్నమాట. ఈ రొయ్యలకు మంచి జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఫుల్ బాటిల్ పెట్టుకొని కూర్చున్నారనుకోండి ఇంకా బాగుంటుందన్నమాట. ఈ విధంగా రొయ్యలు అయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి, పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక కుండ అయితే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత బొగోని పెట్టాలి. బొగోని పెట్టిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ అనేది మీ ఇష్టం అన్నమాట, మోతాదులో వేసుకోండి అన్నమాట. మేము ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని చెప్తలేము, దాని తగ్గట్టు అయితే వేసుకోండి. మేమైతే నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాం అన్నమాట. అదేవిధంగా ఉల్లిగడ్డ అనేది ఎంత ఎక్కువ ఉల్లిపాయ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. మేమైతే మామూలుగా ఒక ఇద్దరం తినేటోళ్ళం కాబట్టి ఇద్దరు పూర్తిగా అయితే చేసుకుంటున్నాము. ఈ విధంగా అయితే మంచిగా వేగనియ్యాలి. అదేవిధంగా అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి, తగినంత వేసుకోండి. అదేవిధంగా మంచిగా ఈ విధంగా అయితే కలపాలన్నమాట. కానీ చాలా సూపర్ ఉంటారన్నమాట. జొన్న రొట్టెలకైతే మరీ ఎక్కువ సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇవి తెలంగాణ రొయ్యలు అన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. ఆంధ్రోళ్ళు సప్పగా తింటారు కాబట్టి వాళ్ళు సప్పగా వేసుకోండి. తెలంగాణోడు కారం ఉప్పు ఎక్కువ తింటారు కాబట్టి మంచిగా దమకాయించేయండి. ఎందుకంటే తెలంగాణలో కారం ఉప్పు తింటేనే వాడు తెలంగాణ వాడు లెక్క. ఆంధ్రం తిరుగు సప్పగా తినరు. ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా వాడైతే ఆడుతున్నాడు. అన్వేష్ ఏం చేస్తున్నామే, రొయ్యల కోసం అయితే చూస్తున్నాం. మా వాడికి చాలా ఇష్టము. ఆగు అన్వేష్, జరిసేపు ఆగు. కూర అయితే తిందిరా, ఆగురా ఆగురా. మా వాడు కూడా బయట అయితే చేస్తున్నాడు అన్నమాట కూరగాయల గురించి. ఇప్పుడైతే మనము కుండి దగ్గరకు పోదాం. మళ్ళా ఈ విధంగా అయితే మంచిగా చేయాలన్నమాట. మంచిగా కలపాలి, కారం ఉప్పు మంచిగా కలిసేటట్టు అయితే చేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా నీరు అయితే పోయాలన్నమాట. అది కూడా తగినంత పోయాలి. మీరు మరీ ఎక్కువ నీళ్ళు పోసారనుకోండి పురుపుర అవుతుంది అన్నమాట. అందుకోసమే ఎక్కువ వాటర్ అవుతుంది కాబట్టి మీరు తగినంత వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మేమైతే మామూలుగా అయితే పోసాము. మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ విధంగా చేసిన తర్వాత కొద్ది గరం అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు మంట అనేది జర్రగా పెద్దగా పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఆగితే మాత్రం కూర మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. తెలంగాణ రొయ్యలు చూడండి, మంచి జొన్న రొట్టెలో కలుపుకొని తిని ఒక ఫుల్ బాటిల్ పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే అబ్బా.